తను ఏం చేసైనా సరే మీ పెళ్లి జరిపించి తీరుతుంది. ఎందుకంటే చంద్రికకి ఓర్పు సహనంతో పాటు ధైర్యం చాలా ఎక్కువరా. మంచి చేయడం కోసం తనకు న్యాయం అనిపించింది చేయడం కోసం ఎంతైనా పోరాడుతుంది, ఎవరినైనా ఎదిరిస్తుంది. తను ఏదైనా అనుకుంది అంటే అస్సలు వదిలిపెట్టదు. నా విషయంలోనే చూసావుగా, ఆ హారిక పెట్టిన కేసులకి నేనున్న సిచ్యువేషన్కి జన్మలో బయటకు రాలేను అనుకున్నాను. కానీ పోరాటం చేసింది, ఒక యుద్ధమే చేసింది, నన్ను గెలిపించి బయటకు తీసుకుని వచ్చింది. మీ ప్రేమలో నిజాయితీ ఉందని తను నమ్మింది అంటే తప్పకుండా మిమ్మల్ని గెలిపిస్తుంది. ఇక నువ్వు ధైర్యంగా ఉండొచ్చు. రా వెళ్దాం. హలో హలో వదిన గారు, ఎలా ఉన్నారు? సారీ, ఏదో చనువు కొద్దీ వదిన గారు అని వచ్చేసింది, ఏమనుకోకండి. అదే మాట వదిన గారు, మనం మనం వియంకులం అయిపోతున్నాం. ఇంకా పేర్లు పెట్టి పిలుచుకుంటామా ఏంటి? సంబంధాలు కలిశాక వరుసలు కూడా కలుపుకోవాలి కదా. నిజంగా మీరీ మాట అంటున్నారా? ఆ అనుమానం ఎందుకు? అంటే నేను వదిన గారు అంటే మీకు ఏ అభ్యంతరం లేదు కదా? ఉంది. మీరిలా వదిన గారు అని పిలవటం అస్సలు బాగోలేదు. చక్కగా వదిన అని పిలిస్తే ఇంకా బాగుంటుంది. ఓ, అలా వచ్చారా? అవును, ఎందుకంటే నువ్వు వదిన గారు అంటే నేను కూడా మళ్ళీ వదిన గారు అని రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి. గౌరవం ఇచ్చి మాట్లాడడం బాగానే ఉంటుంది, కానీ గౌరవం మధ్యన ఆత్మీయత అనేది నలిగిపోతుందని నా నమ్మకం వదినా. ఏమంటావు? చాలు వదినా, ఆ మాట అన్నావు అది చాలు. నాకు ఆత్మీయులైన మనుషుల్ని గౌరవంతో పిలవడం కాస్త ఇబ్బందిగానే అనిపిస్తుంది. కాకపోతే మీరు పేరు మోసిన పెద్ద లాయర్ కదా, మీ గౌరవానికి తక్కువ చేయకూడదని అలా పిలవాల్సొచ్చింది. ఇప్పుడు నాకంటే పెద్ద లాయర్ అయిపోయాడు వదినా నీ అల్లుడు. భానుమతిని ఓడించిన తర్వాత నీ అల్లుడు భరత్కి ఎక్కడలేని పేరు ప్రతిష్టలొచ్చాయి. రేపు నీ కల్లుడు కాగానే ఆ పేరు మరింత పెరిగి ఎక్కడ చూసినా ఇంద్రసేన గారి అల్లుడు భరత్ అని పేరు మార్మోగిపోతుందోదినా. నువ్వలా అంటుంటే నాకు చాలా ఆనందంగా ఉందోదినా, మనసుకి చాలా ప్రశాంతంగా ఉంది. నేను మొన్న మీకిచ్చిన పెళ్లి ముహూర్తాల్లో రెండో ముహూర్తం చాలా బలంగా ఉందని చెప్తున్నారోదినా. మీరు సరేనంటే ఆ ముహూర్తానికే పెళ్లి జరిపించేయచ్చు, ఏమంటారు? నీ ఇష్టం వదినా, నీకు ఓపికుంటే రెండో ముహూర్తం దాకా ఎందుకు, మొదటి ముహూర్తానికే పెళ్లి చేయి. నేనొద్దంటే కదా, నీ ఇష్టమే నా ఇష్టం. చాలా సంతోషం వదినా, నువ్విలా మాట్లాడుతుంటే నాకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా. ఇక నుంచి మన మధ్యన ఎప్పుడు ఇదిగో ఇలాంటి ఆనందాలే ఉంటాయి వదినా. భరత్ ఇలారా కూర్చో. ఏంటమ్మా? ఇదిగో మీ అత్తయ్య గారు లైన్లో ఉన్నారు, మాట్లాడు. అత్తయ్య గారా? అవునరా, ఇంద్రసేన అత్తయ్య. మాట్లాడు. హలో మేడం, నమస్తే. మేడమ్మా? మేడం ఏంటి బాబు, అమ్మ నన్ను వదినా అని ఎంత ఆప్యాయంగా పలకరించింది. అలాగే నువ్వు కూడా మనస్ఫూర్తిగా అత్తయ్య అని పిలిస్తే నాకు చాలా ఆనందంగా ఉంటుంది కదా. అది ఉన్నట్టుండి అలా పిలవాలంటే నాకు కాస్త కష్టంగా ఉందండి. చాలా రోజులుగా మేడం అని పిలవడం అలవాటైపోయింది కదా. చేసుకోవాలరా? ఎంతకాలం అలా పిలుస్తావు? రేపు పెళ్ళైన తర్వాత కూడా ఇలాగే అందరి ముందు మేడం అన్నావంటే ఆవిడ పరవేం కావాలి? చక్కగా అత్తయ్య అని పిలు. ఆ పిలుపు ఇప్పటి నుంచి అలవాటు చేసుకో. అలాగే అమ్మా, పిలుస్తా. చెప్పండి అత్తయ్య. చాలా సంతోషం బాబు. ఇక నుంచి నన్నెప్పుడు ఇలాగే పిలు. నాకు కావాల్సిందిదే. మీ పెళ్లికి 3 ముహూర్తాలు పెట్టించాను. అందులో 2వదైతే చాలా బాగుందన్నారు. మీరు సరేనంటే అదే ఫిక్స్ చేద్దాం బాబు, ఏమంటారు? మీ ఇష్టం అత్తయ్య. మీరు అమ్మ దేనికి ఓకే అంటే నేను దానికి సరే అంటాను. అలాగే బాబు, 2వ ముహూర్తం ఖాయం చేస్తాను. వెంటనే పెళ్ళేర్పాట్లు చేసుకుంటాను. ఉంటాను. అలాగే అత్తయ్య. నాన్న, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి నేను నీకోసం జీడిపప్పు ఉప్మా చేసి పెడతాను. మేడం, కాఫీ. తారా లేచిందా? తనకు కాఫీ ఇచ్చావా? లేదు మేడం, తారా మేడం ఇంకా తలుపులే తీయలేదు. వాట్? ఇంకా తలుపులు తీయలేదా? అదేంటి? సరే, ఆ కాఫీ ఇవ్వు, నేనే వెళ్ళిస్తాను. పర్లేదు మేడం, నేను ఇస్తాను. వద్దు, ఇటివ్వు. తారా, తారా లేమ్మా, ఇంకా పడుకున్నావేంటి? టైం ఎంతైందో చూడు. లే తారా. ఏంటి ఇంత పిలిచినా లేవడం లేదు? తారా, ఏంటమ్మా? నన్నెవరు డిస్టర్బ్ చేయొద్దని చెప్పాను కదా, ఎందుకు నిద్ర లేపుతావు? కాసేపు పడుకోనియొచ్చు కదా. అది కాదమ్మా, ఇప్పటి వరకు పడుకుంటే ఎలా? లేమ్మా, నాకు తలనొప్పిగా ఉందమ్మా, కాసేపు పడుకోని. ఏంటి తలనొప్పిగా ఉందా? నేను డాక్టర్ని పిలిపించినా? ఏం అవసరం లేదమ్మా, కాసేపు నిద్రపోతే అదే తగ్గిపోతుంది. సర్లే, ఇదిగో కాఫీ అయినా తాగు. వద్దమ్మా ప్లీజ్. సర్లే. బాబాయ్ ఊర్ నుంచి ఎప్పుడు వచ్చారు? ఏంటి గుండు చేయించారు? నీ చిరకాల కోరిక తీరాలని దేవుడికి మొక్కుకొని తలనేలాలు ఇచ్చొచ్చానమ్మా. నా కోరిక? నీ కూతురు పెళ్లి నీకు నచ్చిన వ్యక్తితో దగ్గరుండి నీ చేతులతో చేయాలని నీ చిరకాల కోరిక కదమ్మా. అందుకని దేవుడికి మొక్కారా బాబాయ్? మనకి చేత కాకపోతే అప్పుడు దేవుడి సాయం అడగాలి బాబాయ్. మన ప్రయత్నంతో పాటు దేవుడి దయ కూడా ఉండాలమ్మా. నా సెంటిమెంట్ నాది. మీ సెంటిమెంట్ ప్రభావమే అనుకుంటా బాబాయ్. ఇందాక భానుమతి గారు ఫోన్ చేశారు. మనం ఎప్పుడంటే అప్పుడు పెళ్లి చేద్దాం అంటున్నారు. చాలా పాజిటివ్గా మాట్లాడారు బాబాయ్. ఇంక మనం ఆలస్యం చేయకూడదు, వెంటనే పెళ్లి చేసేయాలి. లేట్ అయ్యే కొద్దీ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి బాబాయ్. అలాగేనమ్మా, మనం అనుకోవాలే గాని పెళ్లి ఏర్పాట్లు ఎంతసేపు చెప్పు, చిటికెలో అన్నీ అయిపోతాయి. సిటీలో ఏ ఏరియాలో ఏ కళ్యాణ మండపం కావాలో చెప్పమ్మా. ఎన్ని బుకింగులున్నా ఆపుకొని మనకివ్వాల్సిందే. బాబాయ్, మనమేం చేసినా సరే భానుమతి గారి పరువుకి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఆవిడ తరపున వచ్చే బంధువులకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా మనమే చూసుకోవాలి బాబాయ్. అలాగేనమ్మా, ముందు ముహూర్తం ఖాయం చేయి. మిగతా ఏర్పాట్లన్నీ నేను చూసుకుంటాను కదా. రే ఏంట్రా ఇది అర్థం అవ్వట్లేదు. ఏది చూపి. చంద్రిక, తలనొప్పి తగ్గిందా? తగ్గిందండి. రా కూర్చో. పర్లేదు. ఏంటి డల్గా ఉన్నావు? ఏదైనా ప్రాబ్లమా? ప్రాబ్లం అంటే గదేం లేదు. మరి ఎందుకు అలా ఉన్నావు? అది మిమ్మల్ని ఒకటి అడగాలి. అడుగు చంద్రిక, ఎందుకు అంతగా ఆలోచిస్తున్నావు? అది అది పర్లేదు చంద్రిక, అడుగు. నా దగ్గర నీకు మొహమాటం ఎందుకు? నాకు పైసలు కావాలి. ఇంతేనా? దానికెందుకు అంత ఆలోచన? ఎంత కావాలి? 1,00,000 రూపాయలు. సరే, ఒక నిమిషం ఉండు. ఇదిగో చంద్రిక. థ్యాంక్స్ అండి. చంద్రిక, నువ్వు నాకు థ్యాంక్స్ చెప్తే అది నన్ను అవమానించినట్టు అవుతుంది. ఈ డబ్బు ఎందుకు తీసుకుని వెళ్తున్నావు, ఏం చేస్తావు అని అడిగితే అది నిన్ను అవమానించినట్టు అవుతుంది. నాకేం చెప్పాల్సిన అవసరం లేదు, వెళ్ళు. ఓకే అండి, నాకు పనుంది, బయటికెళ్ళొస్తాను. తర్వాత వచ్చి మాట్లాడతాను. సరే. ఏమైంది? ఏదో టెన్షన్గా కనిపిస్తుంది. ఏదైనా ఉంటే ముందే చెప్తుంది కదా, ఎందుకలా ఉంది? भरत। ఏంటమ్మా ఇదిగో ఈ నెక్లెస్ చూడు ఎలా ఉంది? బాగుందమ్మా। ఎప్పుడు తీసుకున్నావు? ఎప్పుడు తీసుకున్నావు కాదురా, ఎవరికి తీసుకున్నావా అని అడుగు। ఎవరికే ఉంది, నువ్వు తీసుకున్నావు కాబట్టి నీకే అయి ఉంటుంది। నేను ఎప్పుడైనా ఇలాంటి నగలు మెడలో దిగేసుకున్నానా? కోర్టుకి వెళ్ళేటప్పుడు నా మెడకుండే ఆ వైట్ బ్యాండే నాకు పెద్ద ఆభరణం, అంతకు మించి నేనేం వేసుకుంటాను చెప్పు। మరైతే ఎందుకన్నావమ్మా? తార కోసం రా, కాబోయే కోడల కోసం కొన్నావంటే ఇంద్రసేన చాలా సంతోషిస్తుందిరా। తార కూడా ఈ నెక్లెస్ చూడగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది। అంటే బంగారం ఇస్తేనే ఆడపిల్లల మొహంలో ఆనందం వచ్చేస్తుందమ్మా? బంగారం ఇస్తే రాదు, ఆ బంగారాన్ని బంగారం లాంటి భర్త తీసుకొని వచ్చి బహుమతిగా ఇస్తే ఆనందం రెట్టింపు అవుతుంది। అందుకే ఈ నెక్లెస్ ని నువ్వే తీసుకెళ్లి ఆ అమ్మాయికి ఇచ్చేసిరా। నేనా? అవునరా, నువ్విస్తేనే తార హ్యాపీగా ఫీల్ అవుతుంది, వెళ్ళిచ్చేసిరా। అది కాదమ్మా, ఇప్పుడు నేను వెళ్తే ఏం బాగుంటుంది? మీ ఇద్దరికి పెళ్లి ఫిక్స్ అయిపోయింది కదరా, ఆ ఇంటికి వెళ్ళడానికి ఇంకేంటి బాధ? అయినా అంతకు ముందు ఎన్నిసార్లు ఆ ఇంద్రసేన ఇంటికి వెళ్ళలేదు? ఆవిడ కేసులు వాదించొద్దురా అని ఎంత చెప్పినా వినేవాడివి కాదు కదా, అప్పుడు లేని పట్టింపు ఇప్పుడెందుకు? అప్పుడంటే ఒక లాయర్గా వెళ్ళేవాడిని, కానీ ఇప్పుడు ఇప్పుడైతే ఏంటి, కాబోయే అల్లుడుగా వెళ్తావు। అప్పుడు నువ్వంటే అభిమానం మాత్రమే ఉండేది, ఇప్పుడు అల్లుడు హోదాలో వెళ్ళావంటే అభిమానం, గౌరవం, ప్రేమ కూడా ఉంటాయి। ఇదిగో ఇది తీసుకుని వెళ్ళి నువ్వే తారకిచ్చేసిరా। పెళ్లికి ముందే నువ్వు ప్రేమగా ఇలాంటి కాస్ట్లీ బహుమతి ఇచ్చావంటే అందరూ సంతోషిస్తారు। వెళ్ళు నానా। అది కాదమ్మా, నాకు ఇంపార్టెంట్ పని ఉంది। నీ పనులన్నీ పక్కన పెట్టి వెళ్ళు నానా। ఈ నెక్లెస్ ఇవ్వడం వెనుక నాకు ఇంకొక ఆలోచన కూడా ఉందిరా। ఆలోచన ఏంటది? నువ్వు నా కోసమే ఈ పెళ్లి కొప్పుకుంటున్నావనే బాధ లేకుండా చక్కగా ఆ తారతో మనసు విప్పి మాట్లాడుకోవచ్చు। ఎంతైనా ఇద్దరూ కలిసి జీవితం గడపాల్సిన వాళ్ళు కదా, వెళ్ళి తనతో మాట్లాడరా। వెళ్ళు నాన్నా। అమ్మా, నాకిలా వెళ్ళడం అంటే ఎందుకో కాస్త ఇబ్బందిగా ఉందమ్మా। ఇబ్బంది ఎందుకురా, నేను చెప్తున్నాను కదా, ఇంకేం ఆలోచించుకో, బయలుదేరు, వెళ్ళు। అభి ఇక్కడే ఉన్నాడు। అభి, అభి, మనిషో ఏంటో గట్టిగా పిలుద్దామంటే ఇంట్లో వాళ్ళు వింటే ప్రాబ్లం అంటాడు. ఇలాంటి మనిషిని ఏం చేయాలి? అసలు నేను ఎలా ఉన్నాను, ఏం చేస్తున్నాను అనే ఆలోచన కూడా లేదు. ఛా! హాయ్. నువ్వు అక్కడ ఇక్కడ ఏంటి? అక్కడ ఇక్కడ అక్కడ నేనే, ఇక్కడ నేనే. నువ్విలా వచ్చి పిలవడం, రాళ్లతో కొట్టడం అంతా తెలుసు. మరంతా తెలిసి కూడా ఏం తెలియనట్టున్నావా? మరేం చేయను, మా అమ్మ నాన్న అక్కడే ఉన్నారు. ఉంటే ఉంటే ఏంటి తారా, మీ అమ్మగారు వచ్చి గన్ చూపించి భయపెట్టింది. అప్పటినుంచి నీ గురించి మాట్లాడాలంటేనే ఇంట్లో చాలా భయపడుతున్నారు తెలుసా. అందుకని నాతో మాట్లాడడం, నన్ను కలవడం మానేస్తావా? మరి నేనేం కావాలి అభిరామ్? అది కాదు తారా. అభిరామ్, మా అమ్మ భరత్తో పెళ్లి ఫిక్స్ చేసింది. ముహూర్తాలు కూడా ఫిక్స్ అయిపోయాయి. తనని ఇలాగే రిలాక్స్డ్గా పడుకోనివ్వండి. చెప్పండి డాక్టర్, తను నార్మల్ అవుతుందా? తను త్వరగా రికవరీ కావాలంటే ఆవిడ కూతురు ప్రిన్సీ, భర్త శివరాం తన కళ్ళ ముందుండాలి. లేదంటే మనం ఏ ట్రీట్మెంట్ ఇచ్చినా వేస్ట్. ఈ డిప్రెషన్ మరింత పెరిగితే ఆవిడలో సూసైడ్ టెండెన్సీ డెవలప్ అయ్యే ప్రమాదం ఉంది. మీరు ఆ పాప గురించి, ఆవిడ భర్త గురించి ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోతే నేనే ట్రీట్మెంట్ ఇచ్చినా అది వేస్ట్.